తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం పాఠశాలలు ప్రారంభించాలని చెప్పేసి గవర్నమెంట్ ఏదైతే మార్గదర్శకాలు సూచించిందో దానికి అనుగుణంగా పాఠశాలలు ప్రారంభమై ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఇప్పటికే అన్నీ క్లీన్ చేసి నీట్గా రెడీ చేశారు. ప్రస్తుతం మనం ఎల్వీ నగర్లో ఉన్నటువంటి జెడ్పి హై స్కూల్లో ఉన్నాము. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏ రకంగా స్టూడెంట్స్ వచ్చారు ఏంటి అనేది ఇక్కడ ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి జెడ్పి హై స్కూల్లో ఉన్నాం. సో జెడ్పి హై స్కూల్లో పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు మనతో పాటు హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది. సార్ చెప్పండి, అంటే ఏ రకంగా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా మా పాఠశాలలో గత 3 డేస్ నుంచి పాఠశాల పరిసరాలను తరగతి గదులను శుభ్రం చేసి శానిటైజింగ్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా మరి మూత్రశాలలు కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, అన్నీ కూడా శుభ్రం చేసి మరి పిల్లలకి ఇప్పటికి అందుబాటులో ఉంచాం. తర్వాత పరిసరాలు కూడా చాలా నీట్గా ఉంచాం. పిల్లలకు కూడా మరి ఇప్పుడిప్పుడే వస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి ప్రభుత్వ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరి మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మా దగ్గర పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళు స్వయంగా ప్రతి క్లాస్ రూమ్ను వాళ్ళే పర్యవేక్షణ చేసుకుంటూ ఏవైతే బెంచీలు కూడా కొన్ని తుప్పుబట్టి ఉన్నాయి వాటి కూడా వాళ్ళే సొంతంగా మరి పెయింట్ చేయించడం కూడా జరిగింది. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇచ్చిందో వాటికి అనుగుణంగా మేమంతా తయారు చేయడం జరిగింది. పిల్లలు కూడా అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. కాబట్టి ఇంకేమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వస్తే వాటిని తప్పనిసరిగా పాటిస్తూ పిల్లలకు మంచి కరోనా నుంచి ఎలాంటి ఇబ్బంది జరగకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మేము ఇదివరకే పిల్లలకు వాట్సాప్ గ్రూప్లో అందజేయడం జరిగింది. మళ్ళీ కూడా ఇంకేమైనా వస్తే కూడా అవి ఎప్పటికప్పుడు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పిల్లలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ మరి పిల్లల తల్లిదండ్రులు కూడా అందరూ కూడా మీ పిల్లలు కూడా మంచి జాగ్రత్త చూసుకొని ఇంటి దగ్గర మేము ఏ విధంగా అయితే ఇక్కడ జాగ్రత్తలు వహిస్తున్నామో మీరు కూడా ఆ విధంగానే జాగ్రత్తలు వహిస్తూ పిల్లలందరినీ కూడా మంచిగా మరి మీకు వీలైతే తప్పనిసరిగా మేము బలవంతమైతే చేయట్లేదు, కానీ తప్పనిసరిగా మాత్రం పిల్లలు పాఠశాలకు వస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకు చదువు చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఇప్పటికే వాళ్ళు రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. టీచర్లు అందరూ కూడా మరి ఖచ్చితంగా మాస్కులు పెట్టించాం, శానిటైజర్స్ వేపించాం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్లాస్ రూమ్లోకి నుంచి బయటకు వెళ్లకుండా వాళ్ళకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బెంచ్ కుక్కర్లాగానే కూర్చునిపెట్టే దానికోసం మేము రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టీచర్లు స్వయంగా దగ్గర ఉండి మరి ప్రతి పిల్లవాడికి శానిటైజ్ చేస్తున్నారు, మాస్కులు కూడా ధరించేటట్టు చూస్తున్నారు, సోషల్ డిస్టెన్స్ కూడా పాటించేటట్టుగా మరి క్లాస్ రూమ్లో కూర్చునిపెట్టడం జరిగింది సార్. ఇప్పటివరకు అయితే మిడ్ డే మీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? మిడ్ డే మీల్స్ ఈ రోజు నుంచి మాకు ఇక్కడ ఈ ఫౌండేషన్ నుంచి వస్తుంది సార్. మిడ్ డే మీల్స్ వల్ల కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా క్వాలిటీ పరంగా ఉండాలి, వేడి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వస్తున్నారు సార్, కాకపోతే మరి పిల్లలు ఎంతమంది తింటారు అనేది దాని మీద మేము ఇంకా తెలియలేదు. మాకు ఈ రోజు వస్తే మటుకు మాకు ఆలోచన అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీరు చూసినట్లయితే స్కూల్స్లో అన్ని శానిటైజేషన్కి సంబంధించి అన్ని ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. సో తర్వాత వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఎవరెవరికి ఏ క్లాస్ రూమ్ ఎక్కడ అలాట్ చేశారు ఏంటి అనే విషయాల మీద ఎప్పటికప్పుడు ఇక్కడ టీచర్లు వాళ్ళకి సంబంధించి వచ్చినటువంటి స్టూడెంట్స్కి కానీ అదేవిధంగా ఎవరికి ఏదైనా డౌట్లు అయినా ఉన్నా సరే కానీ ఎవరిని కూడా ఎటువంటికే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా మాస్క్ పెట్టుకొని శానిటైజేషన్ మిషన్లు కూడా శానిటైజేషన్ కూడా చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి. ఇక మనం ఒకసారి క్లాస్ రూమ్లు అదేవిధంగా పాఠశాలను ఒకసారి కనుక మనం చూసినట్లయితే స్కూల్స్ సంబంధించి విద్యార్థులకు ఏదైతే ప్రభుత్వం సూచనలు సలహాలు ఇచ్చిందో ఆ రకమైనటువంటి మార్గదర్శకాలను అనుసరించే మొత్తం కూడా ప్రికాషన్స్ తీసుకునే మేము క్లాస్ రూమ్లకి వాటికి వస్తున్నామని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. మరోవైపు పేరెంట్స్ కూడా ఇందాక మనం పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. పేరెంట్స్ కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకునే స్కూల్కి పంపిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ రకంగా మనం చూస్తే ఒక క్లాస్ రూమ్ చూడవచ్చు.
సో మరో క్లాస్ రూమ్ చూద్దాం. మనం 10th బికి వచ్చాం. 10th బి చాలా కీలకం 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా. సో మనం చూస్తున్నాం ఇక్కడ స్కూల్ ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా జిహెచ్ఎంసి సిబ్బంది అదేవిధంగా స్కూల్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో స్కూల్ని దాదాపు సంవత్సరంన్నర తర్వాత అంటే దాదాపు సంవత్సరం తర్వాత అంటే లాస్ట్ ఇయర్ ఒక నెలన్నర పాటు స్కూల్స్ ప్రారంభమయ్యాయి మళ్ళీ తర్వాత బంద్ అయ్యి ఈ సంవత్సరం తర్వాత వచ్చినటువంటి స్కూల్స్ అన్నీ కూడా అంటే నీట్గా ఉండేటువంటి ప్రయత్నం అయితే స్కూల్ యాజమాన్యాలు అన్నీ చేశాయి. కొన్ని చోట్ల బెంచ్లు ఇరిగిపోయి తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని చోట్ల క్లాస్ రూమ్లు చాలా డర్టీగా తయారైతే వాటికి సున్నాలు వేయించడం ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇంకా పేరెంట్స్లోనూ అదేవిధంగా విద్యార్థుల్లో కనుక ఖచ్చితంగా ఒక భరోసా కనుక వస్తే మాత్రం వాళ్ళు స్కూల్స్కి పంపించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా స్కూల్స్కి వచ్చేటటువంటి విద్యార్థులు కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ పాటించాలి. అదేవిధంగా టీచర్లు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఖచ్చితమైన ప్రికాషన్స్ తీసుకుంటే కరోనా సెకండ్ వేవ్ కొంత తగ్గినప్పటికీ కూడాను ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకుంటే అందరూ కూడా మళ్ళీ మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అధికారులు కూడా చెప్తున్నారు. ఇటు విద్యార్థులు కూడా మాస్కులు ధరించే స్కూల్స్కి వస్తున్నారు. శానిటైజేషన్ అవన్నీ చేస్తున్నారు. అధికారులు కూడా విద్యాశాఖ అధికారులు కానీ స్కూలు యాజమాన్యాలు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి సలహాలు సూచనలు చేస్తూ ఉన్నాయి. ఒక స్కూలు ఆవరణను ఫస్ట్ శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు శానిటైజేషను అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా టాయిలెట్స్ బాత్రూములకు సంబంధించి పూర్తిగా క్లీన్గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలకు అనుగుణంగా మొత్తం క్లాస్ రూమ్లన్నీ నీట్గా ఉంచారు. అదేవిధంగా టాయిలెట్స్ అన్నీ కూడా నీట్గా ఉంచినట్లుగా ఇక్కడ స్కూలు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు స్కూల్కి సంబంధించి మిడ్ డే మీల్స్ చాలా కీలకం. ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్కి సంబంధించి అక్షయపాత్ర హైదరాబాద్లో అక్షయపాత్రకు సంబంధించి అక్షయపాత్ర ఇస్కాన్ వాళ్ళది అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళు విద్యార్థులకి తగినటువంటి భోజనాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి మిడ్ డే మీల్స్ వస్తున్నాయి. ఆ మిడ్ డే మీల్స్ని అక్షయపాత్ర వాళ్ళు మధ్యాహ్నం తీసుకొస్తారు. అదేవిధంగా స్కూల్స్కి సంబంధించి స్కూల్స్లో ఏర్పాట్లు కానీ స్కూల్స్కి సంబంధించి నీట్నెస్ కానీ మనం చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడైతే ప్రస్తుతం ఈ స్కూల్లో అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. స్టూడెంట్స్ అదేవిధంగా టీచర్లు వీళ్ళందరూ కూడాను మాస్కులు ధరించి వచ్చారు. అదేవిధంగా హాజరు శాతాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే క్లాస్కి ఇంకా 4, 5, 10 మందికి మించి ప్రతి క్లాస్లో ఎక్కువగా లేరు. సో చూడాలి, ఇది మొదటి రోజు కాబట్టి స్టూడెంట్స్ హాజరు శాతం తక్కువ ఉంది.
రేపెల్లుండి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా స్కూల్స్కు సంబంధించి ఒక హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన అన్ని స్కూల్స్ కూడాను ఇంతే నీట్గా ఉండాలని చెప్పేసి ఉంటే కనుక ఖచ్చితంగా స్కూల్స్కి విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. పేరెంట్స్ కూడా వచ్చి చెక్ చేసుకుంటున్నారు స్కూల్స్ రూమ్లు ఎట్లా ఉన్నాయి, క్లాస్ రూమ్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూడాలి. రేపు ఎల్లుండి హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు స్కూల్స్కు సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ప్రికాషన్స్ పాటించాలని చెప్పేసి ఇచ్చినటువంటి సూచనలు సలహాలన్నిటి కూడా పాటిస్తున్నట్లుగా స్కూల్ సిబ్బంది చెప్తున్నారు. మరి ఈ స్కూల్స్ ఏ విధంగా రన్ అవుతాయి, స్టూడెంట్స్ హాజరు శాతం ఏ మేరకు ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సిబ్బంది ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా రాకుండా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటారని చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన స్కూల్స్లో మనం చూస్తే శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, కర్నూలు ఇంకా ఇట్లాంటి జిల్లాలలో కేసులు వచ్చినటువంటి పరిస్థితి స్కూల్లో. అదేవిధంగా స్కూల్లో కనుక ఒకటి నుంచి ముగ్గురు లేదా ఐదుగురు కనుక కరోనా వస్తే ఖచ్చితంగా స్కూల్ బంద్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు కరోనా ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉన్నా సరే, పిల్లల తల్లిదండ్రులకు కానీ పిల్లల కుటుంబ సభ్యులు ఎవరికైనా జ్వరం ఇట్లాంటివి ఉన్నా సరే ఖచ్చితంగా స్కూల్కు రావద్దు అని చెప్తున్నారు. సో చూడాలి, ఇవాళే ప్రారంభమైంది కాబట్టి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా స్కూల్స్కి వస్తున్నారు. వాళ్ళు స్కూల్స్కి వచ్చే ముందు ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకున్నట్లుగా మనం కనిపిస్తుంది. మరోవైపు మనం స్టూడెంట్స్ని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చూడొచ్చు స్కూల్కి పేరెంట్స్ వస్తున్నారు, అదేవిధంగా పేరెంట్స్ దిగబెట్టి వాళ్ళని వెళుతున్నారు, కొంతమంది వస్తున్నారు. చాలా రోజుల తర్వాత వీళ్ళు స్కూల్స్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడదాం. శానిటైజ్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ శానిటైజేషన్ ఏర్పాటు చేశారు. శానిటైజేషన్ చేసుకొని విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శానిటైజేషన్ చేసుకొని క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇటు రండమ్మా. ఏ క్లాస్? నైన్త్ సి. ఎట్లా ఉంది? చాలా రోజుల తర్వాత స్కూల్కి వస్తున్నావు కదా. అవును సార్, చాలా రోజుల నుంచి స్కూల్కి వస్తున్నాను. నువ్వు ఎప్పుడు వచ్చావు స్కూల్కి ఇంత ముందు? సెవెంత్లో. సెవెంత్ నుంచి మళ్ళీ నైన్త్ క్లాస్ వచ్చినప్పుడు వస్తున్నావు అనమాట. సో ఇంటి దగ్గర ఏమేమి చెప్పారు మమ్మీ డాడీ? జాగ్రత్తగా ఉండండి, శానిటైజర్ పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి, తీయకండి అసలు అది అని చెప్తుంది. సో మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వస్తున్నారా క్లాస్కి? ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళతో ఎవరితోనైనా? వస్తున్నా అని చెప్పింది కానీ మాస్క్ ఉన్న శానిటైజర్ పక్క తెచ్చుకోవాలి అది అని చెప్పారు. ఓకే, ఎట్లా ఉండిపోతుంది? చాలా రోజుల తర్వాత వస్తున్నావు కదా స్కూల్కి, ఏమనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అలా రావడం, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, స్కూల్కి వచ్చినా ఏదైనా నేర్చుకుంటాం కదా ఎప్పటిలాగా అనేసి అందరిని కలవచ్చు స్కూల్కి వస్తున్నాం కానీ. ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యావా? అటెండ్ అయ్యాను సార్. సో ఆన్లైన్ క్లాస్ కంటే స్కూల్కి రావడం బాగుందా? ఆన్లైన్ క్లాస్ కంటే స్కూల్కి రావడమే బాగుంది. ఓకే ఓకే. నూరు అమ్మ. సో మీ పేరేంటి? అమూల్య. అమూల్య ఏ క్లాస్? నైన్త్. నువ్వు ఎప్పుడు వచ్చావు గతంలో స్కూల్కి లాస్ట్? సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు. సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు అనమాట. సో ఎట్లా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత స్కూల్కి రావడం? హ్యాపీ అనిపిస్తుంది. సో మీ డాడీ మమ్మీ ఏం చెప్పారు ఇంట్లో? జాగ్రత్తగా ఉండమని, మాస్క్ పెట్టుకో, శానిటైజర్ తెచ్చుకున్నావా? లేదు. శానిటైజర్ తెచ్చుకోవాలి. ఓకే, స్కూల్లో శానిటైజర్ ఉంది, శానిటైజ్ చేసుకోవాలి. ఓకే, ఎప్పటికప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఇంకేం చెప్పారు? ఇంకా జాగ్రత్తగా మంచి. ఓకే, ఇంకొక బాబు ఉన్నాడు తను మాట్లాడిద్దాం. సో ఏం పేరు? నీ పేరు హరీష్. హరీష్, ఏ క్లాస్లో వచ్చినా నువ్వు? సెవెంత్. సెవెంత్, మళ్ళీ ఇప్పుడు? నైన్త్. నైన్త్ సెవెంత్ తర్వాత నైన్త్ వచ్చేసావు, ఎయిత్ క్లాస్ మొత్తం మిస్ అయిపోయావు. మీ ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేశారా, ఏమైనా కలిసారా? కలలేదు సార్, ఫోన్ కానీ చేయలేదు నేను. శానిటైజర్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. చూపి. ప్యాగులు కూడా పెట్టింది అనుకుంటా మమ్మీ, పెట్టమని చెప్పిన, పెట్టలేదు సార్. శానిటైజర్ తెచ్చుకోవాలి, శానిటైజర్ తెచ్చుకోవాలి, రేపటి నుంచి తెచ్చుకో శానిటైజర్. మాస్క్ మాత్రం తీయకు. ఇంకేం చెప్పారు మమ్మీ డాడీ? జాగ్రత్తగా వెళ్ళండి, మాస్కులు శానిటైజర్ పెట్టుకోమని చెప్పారు. టీచర్లు ఏం చెప్తారు? టీచర్ స్టడీ చేయమని. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్. వస్తా రోజు స్కూల్కి? వస్తా సార్, వస్తా. అదే ఒక నాలుగు రోజులు చూసి వెళ్దాం అనుకుంటున్నాను. వస్తాం సార. మీ సార్లు అందరూ చాలా రోజుల తర్వాత చూసినా ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్, ఇన్ని రోజులు ఆన్లైన్ క్లాస్ వచ్చేది. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నావు కదా, ఎట్లా అనుకున్నావు? ఇంట్లో ఆన్లైన్ క్లాస్ ఫ్రెండ్స్ కలవకుండా ఉండాలి మంచి లేదు, ఇప్పుడు వచ్చారు మంచిగా అనిపిస్తుంది. ఓకే
రైట్, ఆల్ ది బెస్ట్. సో మనం చూసాం కొంతమంది శానిటైజర్ తెచ్చుకున్నారు, కొంతమంది శానిటైజర్ తెచ్చుకోవాలి, రేపటి నుంచి శానిటైజర్ తెచ్చుకోమని చెప్పేసి అక్కడ టీచర్లు, అదేవిధంగా ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళకి శానిటైజర్ చేసుకున్నాం. ఏ క్లాస్ అమ్మ నువ్వు? ఏ క్లాస్? నైన్త్ క్లాస్. ఎప్పుడు వచ్చావు ఇంతకుముందు స్కూల్కి? సెవెంత్ క్లాస్. తర్వాత శానిటైజర్ తెచ్చుకున్నావు? ఏది చూపి? రేపటి నుంచి తెచ్చుకోవాలి, శానిటైజర్ తెచ్చుకోవాలి. ఓకే, రైట్, టేక్ కేర్. సో హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, మరొకసారి ఆయనతో మాట్లాడారు. సార్, అంటే చాలామంది స్టూడెంట్స్ మనం చూస్తున్నాం, అంటే కొంతమంది శానిటైజర్ తెచ్చుకుంటారు, కొంతమంది శానిటైజర్ తెచ్చుకోవట్లేదు. సో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? అదేవిధంగా రేపటి నుంచి ఏమైనా ప్రతి ఒక్కళ్ళు బ్యాగ్లో శానిటైజర్ ఇచ్చుకోవడం, లేదంటే ఎవరైనా స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి స్కూల్స్కి, అంటే గతంలో కరోనా టైంలో కూడా చాలామంది శానిటైజర్ ఇవన్నీ సప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది కదా సార్? మేము ప్రతి చైల్డ్కు, పేరెంట్స్ కూడా ఒక మెసేజ్ పాస్ చేసినాం, తప్పనిసరిగా వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్, మాస్క్, శానిటైజర్ కంపల్సరిగా ఇచ్చి పంపించమని చెప్పడం. కానీ కొంతమంది పిల్లలకు వాళ్ళకు మరి శానిటైజర్స్ లేక ఉండొచ్చు ఇబ్బంది, లేదా మాస్కులు అయితే అందరు పెట్టుకున్నారు. మాస్కు లేని వాళ్ళకు కూడా మేము అందరికీ మాస్కులు ఇస్తున్నాం. అదేవిధంగా శానిటైజర్ లేని వాళ్ళకు మేము ఇక్కడైతే శానిటైజ్ చేపిస్తూ క్లాస్ పంపిస్తున్నాం. స్పెషల్గా వాళ్ళు చిన్న చిన్న బాటిల్స్ కూడా తెచ్చుకోమని చెప్తాం. మా దగ్గర కొంత శానిటైజర్ ఉంది, దాన్ని కూడా మేము మా దగ్గర నుంచి స్కూల్ తరఫున కంపల్సరీ వాళ్ళందరూ కూడా సప్లై చేసి ప్రతి ఒక్క చైల్డ్కి ఉండేటట్టు మేము ప్లాన్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మా టీచర్లందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయడం జరిగింది. ఎవరికైతే పిల్లలకు లేదో అది మన దగ్గర ఉన్న దాన్ని కంపల్సరీగా వాళ్ళకి ఇమ్మని చెప్పాము. మరి ఆ విధంగా ఖచ్చితంగా అందరికీ వచ్చేటట్టు చూస్తాం. మేము కూడా ప్రతి టైం టు టైం షార్ట్ ఇంటర్వెల్ కానివ్వండి, బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానివ్వండి, లేదా లంచ్ అవర్లు కానీ బయటకు వచ్చారంటే కంపల్సరీగా శానిటైజ్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తాం, తప్ప అప్పటిదాకా మేము పంపించాం. కాబట్టి ఖచ్చితంగా మేము జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసినట్లయితే మనం ఈరోజు స్కూల్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, స్కూల్ దింపడానికి వచ్చిన పేరెంట్స్ కానీ జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. అదేవిధంగా స్కూల్స్లో కూడా ఎంట్రన్స్లో 2 శానిటైజర్ బాటిల్స్ స్టాండ్స్ కూడా పెట్టడం జరిగింది. గతంలో ఇప్పుడు స్వచ్ఛంద సమస్యలు కూడా యాజమాన్యాలు కోరుతున్నాయి, సిబ్బంది కూడా కోరుతున్నారు. గతంలో ఏదైతే కరోనా ఫస్ట్ వేవ్లో శానిటైజర్లు, మాస్కులు పంచారో, ఇప్పుడు కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా శానిటైజర్స్, మాస్కులు పంచితే పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనుక ఈ రకంగా పంచితే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి ఈరోజే ప్రారంభమైన స్కూల్స్ రాబోయే రోజుల్లో పిల్లలు అటెండెన్స్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా స్కూల్స్ సంబంధించి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా కేసులు పెరగకుండా ఏ రకమైనటువంటి ఇంకా మరిన్ని ప్రికాషన్స్ తీసుకుంటారో చూడాలి. విద్యార్థులు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఏ విధంగా ఉన్నది రేపే ఎల్లుండి తెలవనుంది. ఇది ఎల్బీ నగర్ జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి.